వైసీపీ నేత ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో గెలుపొందారు. అయితే ఈసారి కూడా ఆమె స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. గురువారం ప్రకటించిన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై రోజా 2630 ఆధిక్యంతో గెలుపొందారు. రోజా భర్త సెల్వమణి తమిళుడు కావడంతో ఆయన సామాజిక వర్గమైన సింగుందూర్ ఓట్లు వైసీపీకి కలిసి వచ్చాయి. అలాగే జగన్ హవా ప్రభుత్వ వ్యతిరేకత రోజాకు విజయాన్ని అందించాయని చెప్పొచ్చు. ఇక ఏపీలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం కావడంతో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా వైసీపీ అధికారంలోకి వచ్చి రోజా కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మే 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండటంతో రోజాకు క్యాబినెట్లోకి తీసుకుంటారా అన్న దానిపై చర్చ మొదలైంది. అయితే చిత్తూరు జిల్లా నుంచి మరో ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరి మంత్రి పదవులు దక్కితే రోజాకు మంత్రి పదవి రావడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాబినెట్లో చోటు ఖాయమని వైసీపీ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే చెప్పాలి. ఆయన తరువాత చిత్తూరు నుంచి క్యాబినెట్లో చోటు చేసుకోవడం కోసం రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి వంటి వాళ్లు పోటీ పడుతున్నారు. మరోవైపు మంత్రి పదవి విషయంలో భూమన కరుణాకర్ రెడ్డికి జగన్ హామీ ఇచ్చారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి భూమనకు క్యాబినెట్లో చోటు దక్కితే రోజా పరిస్థితి ఏంటనే దానిపై రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా రాజకీయాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. స్పీకర్ పదవి తీసుకోవడానికి రోజా సుముఖంగా లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేదా క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్ పదవిని ఆమెకు ఆఫర్ చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపించిన రోజాకు వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కొచ్చని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.